अंदर की नमस्कार ना पेर कट्टा जयजनारायण भागवता इपड़ जो परणा करोना गुरी प्रती भयभ्रांत इवन एनाडो विराट पुत्र वीर ब्रह्मेन्द्र स्वामी वार ओक कालज्ञा चप्पन वाक्यावी दाने गुरी मरको विषया अंदर तो पंचने उदेश मुझकोचा जरगबोट कोई कालज्ञा विशेष 300 संवत्सराल कृतम विराट पोतुलूरी वीर ब्रह्मेन्द्र स्वामी वो रासने कालज्ञा विषया जाग्रा विन अंदर जाग्रत पाटी भगवंत कृपक पात्र आयुर आरोग्य भोगभाग्यल तो उनसारा को मुख्य ब्रह्मंगार करोना अने व्याधि वी सुमार कोटि मंदी की सोकत ब्रह्मंगारी कालज्ञा अभी जो అంతేకాక 364 కొత్త కొత్త వ్యాధులు వస్తాయన్నాడే. ప్రస్తుతం ఒక 4 వ్యాధులు వచ్చినాయి మనకి. క్యాన్సర్ ఒకటి, ఎయిడ్స్ ఒకటి, బ్రెయిన్ ట్యూమర్ ఒకటి, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కరోనా ఒకటి. ఇంకా ఇలాంటివి 300 సుమారు రావాలి, 360 దాకా రావాలి. వస్తాయి కొత్త కొత్త వింత వింత వ్యాధులన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఎక్కడైతే ఎప్పుడైతే పాపం పెరిగిపోతుందో అప్పుడు ఇలాంటివన్నీ కూడా వస్తాయని చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రకమైనటువంటి అన్యాయం అక్రమం చేయడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు తప్ప దైవభక్తిగా జాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళు బాగా అరుదైపోయారు. అందుచేత ఇలాంటివి తప్పవు. ఇక జరగబోయే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. గోదావరి నదంతా కూడా 12 రోజులు ఎండిపోయి 13వ రోజు పొంగిపోయి ఆ చుట్టుపక్కల కొన్ని వేల గ్రామాలు ముంచేస్తుందని చెప్పారు స్వామి వారు. మీ అందరికీ తెలిసిందే నీరు మనకి 3 వంతులు ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. కాబట్టి సముద్రాలన్నీ కూడా ఒకసారి పొంగిపోయి భూమి అనేటువంటిది కనిపించకుండా పోయేటువంటి రోజులు కూడా వస్తాయన్నారు వీర బ్రహ్మేంద్రుడు. అంతేకాకుండా కనకదుర్గ ముక్కు నత్తుని కృష్ణానది పొంగి అందుకుంటుంది అన్నారు. తాడి చెట్టుకి నిమ్మకాయలు కాస్తాయన్నారు. వేప చెట్టుకి అమృతం కారుతుందన్నారు. అప్పుడే 2-3 సార్లు జరిగిపోయింది చాలా గ్రామాలలో. అందరికీ తెలిసిన విషయమే. కులమతాలన్నీ కూడా గంగలో కలిసిపోతాయన్నారు. అన్ని జాతులు వర్ణ సంకరం అయిపోతుందన్నారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అన్ని జాతులు కూడా వర్ణ సంకరం అయిపోయాయి. ఇలాంటి విషయాలు బ్రహ్మంగారు చెప్పారు. చిన్న చిన్నవి కాకుండా జరగబోయేటువంటి పెద్ద విషయాలు ఏమిటి అంటే సముద్రాలు పొంగిపోవడమే కాకుండా సముద్రంలో సునామీలు వచ్చి అనేక వేల మంది నాశనం అయిపోతారు. అగ్ని వల్ల కొంతమంది, భూకంపాల చేత కొంతమంది, ముఖ్యంగా చైనా భారతదేశానికి యుద్ధం వస్తుంది అది తప్పదు. వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విధంగా చైనాకి భారతదేశానికి యుద్ధం వచ్చి తీరుతుంది అతి తొందరలోనే. అప్పుడు కూడా చాలామంది జన నష్టం జరుగుతుంది. అలాగే కలియుగాంతం 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 అయిపోతుందని చెప్పి ప్రతి వాళ్ళు కూడా కొద్దిగా భయపెడుతున్నారు. కానీ అప్పుడే కలియుగం అయ్యేటువంటి అవకాశం లేదు, ఇంకా చాలా కాలం ఉంది. కలియుగాంతం అయ్యేటప్పుడు ముందు మనకి కొన్ని ఆనవాళ్ళు చెప్పాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. అందులో మీకు 2 చెప్తా. ఒకటి, యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి నందీశ్వరుడు రంకె వేస్తాడు, అది మొత్తం ప్రపంచం అంతా వినిపిస్తుంది. అది ఒక ఆనవాలు. రెండవది, మన వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం రాను రాను భూమిలో కృంగిపోతుంది. పూర్తిగా విగ్రహం ఎప్పుడైతే భూమిలో గడిపోతుందో అప్పుడు కలియుగం అయిపోతుంది అనేటువంటి ఆ బ్రహ్మంగారి మాట జరుగుతుంది. అంతవరకు ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. కానీ ఈ విపత్తులన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం రక్షింపబడాలి అంటే భగవంతుడు నమ్ముకోండి, ఆయన మనల్ని కాపాడుతాడు. ఇక ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా, ఎంతమంది మంది మార్గంలో ఉన్నప్పటికీ కూడా కాపాడేవాళ్ళు ఎవరు కూడా లేరు. భగవంతుడు నమ్ముకోండి, మీ ఇష్టం వచ్చినటువంటి భగవంతుడు నమ్ముకోండి, ఆయనే కాపాడతాడు తప్ప అంతకంటే ఏం లేదు. నమస్కారం. మరొక వీడియోలో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. నమస్కారం.